వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని డిప్రెషన్ తో బాధపడుతున్నారట. ఎప్పుడు నోరేసుకుని పడిపోయే కొడాలికి ఇప్పుడు నోటి వెంట మాటే రావట్లేదట. దీనికంతటికీ కారణం ఓటమి భయమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టినా ఈ గుడివాడ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే తన పరిస్థితి ఎలా ఉంటుందోనని తెగ టెన్షన్ పడుతున్నారట. అందుకే తీవ్ర ఒత్తిడికి గురై డిప్రెషన్ బారిన పడిపోయారట పాపం. మరి గుడివాడ గండం నుంచి కొడాలి బయటపడతారా? కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. 2004 నుంచి వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో కలిపి 5వ సారి పోటీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆయన స్టైలే వేరు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు, అణుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబుతో పాటు లోకేష్పై ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేయాలో అంతలా చేశారు. తమ అధినేత జగన్పై ఈగ వాలనివ్వరు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ తక్కువ అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొడాలి నాని డిప్రెషన్కు గురైనట్లు తెలుస్తోంది. అందుకే కొంత అనారోగ్యాన్ని మూటగట్టుకున్నట్టు సమాచారం. పోలింగ్ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కొడాలి నాని హైదరాబాద్ వెళ్లిపోయారు. 2 రోజుల కిందట అనుచరులతో కలిసి నియోజకవర్గానికి చేరుకున్నారు. తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ముందుగా నందివాడ మండల వైసీపీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోఫాలో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు సపర్యలు చేసి డాక్టర్లను పిలిపించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నాని బలహీనంగా ఉండడంతో సెలైన్ పెట్టారు. తీవ్ర ఒత్తిడితో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు గుడివాడ చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని విపరీతంగా ఆలోచిస్తున్నారని, అందుకే ఆయనకు అనారోగ్యం తలెత్తిందని చెబుతున్నారు. అంతకుముందు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడంతో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఆసుపత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. రాజకీయాల్లో ఉంటే తీవ్ర ఒత్తిడికి గురి కావడం సహజం. పైగా కొడాలి నాని వంటి వారు మరింత ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ప్రత్యర్థులపై ఆ స్థాయిలో విరుచుకుపడ్డారు కాబట్టి. ఇప్పుడు ఏమైనా ఫలితాల్లో తేడా కొడితే దాని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి తీసుకున్నాక కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఆయన్ని అభిమానించే వైసీపీ శ్రేణులకు ఆ వ్యాఖ్యలు ప్యాషన్గా అనిపించాయి. అటువంటి వ్యాఖ్యలకు ఫిదా అయిన అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. గెలుపోటములు తమ స్థానాలను నిర్దేశిస్తాయి. అయితే పోలింగ్ సరళి తెలుసుకునే క్రమంలో కొడాలి నాని అస్వస్థతకు గురికావడం చూస్తుంటే మాత్రం ఆయన ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థమవుతోంది. మొత్తానికి ప్రత్యర్థుల్ని భయపెట్టే కొడాలికే భయం కలిగిందంటే మాత్రం ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.